తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలు సమయం దగ్గర పడే కొద్దీ బీజేపీ మరింత స్పీడ్ పెంచింది. గతంతో పోలిస్తే ఉత్తర తెలంగాణలో బీజేపీ బలం బాగా పెరిగింది. నాయకులు యాక్టివ్ అయ్యారు, కొత్తగా చేరిన నేతలతో పాటు మరికొందరు చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం 2 సార్లు అధికారంలోకి రావడంతో సహజంగా ఏర్పడిన ప్రజావ్యతిరేకత ఇవన్నీ తమకు కలిసి వస్తాయని, అలాగే కాంగ్రెస్ తెలంగాణలో బలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నా ఆ పార్టీ నాయకుల మధ్య ఏ విషయంలోనూ ఏకాభిప్రాయం లేకపోవడం, గ్రూపు రాజకీయాలతో నిత్యం వివాదాల్లో మునిగి తేలుతూ ఉండడంతో తమకు అధికారం దక్కడం పెద్ద కష్టమేమీ కాదు అన్న అభిప్రాయంలో తెలంగాణ బీజేపీ ఉంది. దీనికి తోడు కేంద్ర బీజేపీ పెద్దలు తెలంగాణ బీజేపీ బలపడే విధంగా సహకారం అందిస్తుండటం వంటివన్నీ కలిసి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో బలహీనంగా ఉన్న జిల్లాలపై బీజేపీ దృష్టి సారించింది. ప్రస్తుతం బీజేపీ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో బలోపేతం అవుతోంది, కానీ దక్షిణ తెలంగాణ జిల్లాల్లో పార్టీ బలహీనంగా ఉండడంతో అక్కడ బలం పెంచుకునే విషయంపై ప్రస్తుతం దృష్టి పెట్టారు. అది సాధ్యం అవ్వాలంటే ఖచ్చితంగా పెద్ద ఎత్తున చేరికలు ఉండాలని గ్రహించారు. దీంతో టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యం దక్కక అసంతృప్తితో ఉన్న నాయకులపై బీజేపీ కన్నేసింది. త్వరలోనే భారీ ఎత్తున చేరికలు ఉండబోతున్నాయట. తెలంగాణ బీజేపీ బలపడే విధంగా నాయకులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం బీజేపీలోకి వెళ్లాలా లేక కాంగ్రెస్ లోకి వెళ్లాలా అనే విషయంలో డైలమాలో ఉన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరే విధంగా ఒప్పించినట్లు సమాచారం. అలాగే కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీతో అంటి ముట్టనట్లుగానే వ్యవహరిస్తుండటంతో ఆయనను బీజేపీలో చేరేలా మంతనాలు చేస్తున్నట్టు సమాచారం. ఇక ఖమ్మం జిల్లాలో కీలక నాయకుడిగా ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చాలా కాలంగా టీఆర్ఎస్ సరైన ప్రాధాన్యం దక్కడం లేదు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆయన బీజేపీలో చేరే విధంగా ఒప్పించేందుకు ఇప్పటికే పలుమార్లు బీజేపీ నేతలు చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక తెలంగాణలో ప్రముఖ పారిశ్రామికవేత్తగా కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న మైహోం రాజేశ్వరరావు ను బీజేపీలో చేర్చుకుని ఆయనను వేరే రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపించాలని చూస్తున్నారట. టీఆర్ఎస్ కాంగ్రెస్ లో కీలకంగా వ్యవహరించి ప్రస్తుతం సైలెంట్ గా ఉంటున్న మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, నాయకులు చాలా మందితో బీజేపీ నేతలు సంప్రదింపులు చేసినట్లు సమాచారం. ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి.